హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఫిబ్రవరికి సంబంధించి, ఫిబ్రవరి నెలలో సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా సంక్షేమ పథకాలను అయితే అందిస్తుంది కదా, అందులో భాగంగా ఫిబ్రవరి నెలలో ఏ పథకాలు అయితే ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అయితే అందిస్తుంది, అందరికీ తెలిసింది. సో ప్రతి నెల కూడా క్యాలెండర్ అయితే రిలీజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎటువంటి పథకాలు ఇస్తున్నారు ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో మనం చూసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ అనమాట. రైతు రుణమాఫీ అనేది ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 23వ తారీఖున ఇక్కడ రైతులకైతే రుణమాఫీ చేస్తున్నారు. అది కూడా 1 లక్ష రూపాయల రుణాలున్న రైతులందరికీ కూడా, అంటే అందరు రైతులకంటే ఇక్కడ మీరు గమనించాలి, ఆ రైతులందరూ కూడా ఎస్సీ ఎస్టీలై ఉండాలన్నమాట. ఎందుకంటే గతంలో ఎస్సీ ఎస్టీలకు 2008లో ఏదైతే భూములు అయితే పంచారన్నమాట, ఆ టైంలో రుణాలు అయితే తీసుకున్నారు. ఆ రుణాలు తీసుకున్న వారందరికీ రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 4వ విడత అనమాట. సో 4వ విడతలో భాగంగా జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ అనేది 4వ క్వార్టర్లో సంబంధించి ఇక్కడ రిలీజ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా విద్యార్థులందరికీ కూడా. ఇప్పటివరకు 3వ విడత ఇక్కడన్న విద్యా దీవెన అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ ఫిబ్రవరి ఎండింగ్లోనే ఈ జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ 2 పథకాలను ఫిబ్రవరిలో ఇంప్లిమెంట్ అయితే చేశారన్నమాట. సో మిగిలిన ఏ పథకాలు అయితే కొత్తగా ఏమైతే ఈ నెలలో క్రియేట్ చేయలేదు. సో ఈ 2 పథకాలు అయితే ఉన్నాయి, 1 రైతులకు, 2 విద్యార్థులకును. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.